హాయ్ పిల్లలు, వెల్కమ్ టు రేమా బ్లెస్సింగ్ ఆన్లైన్ సండే స్కూల్. మేము మీ ముందుకి మంచి మంచి యాక్షన్ సాంగ్స్తో, వండర్ఫుల్ స్కిట్స్తో, ఇంకా చాలా ఎన్నెన్నో చేయడానికి మేము మీ ముందుకు వచ్చేసాము. కాబట్టి ఇప్పుడు మన మధ్యలో సుధాకర్ పాస్టర్ గారు వచ్చి మన గురించి కొన్ని మాటలు చెప్పి ప్రేయర్ చేసి ఈ సండే స్కూల్ ప్రారంభిస్తారు. హలో పిల్లలు, అందరూ బాగున్నారు కదా? చాలా ఆసక్తితో మీరు సండే స్కూల్ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. ప్రతి ఆదివారం కూడా 4 నుంచి 5 గంటల వరకు మీరు చాలా ఇంట్రెస్టింగ్గా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీకు వందనాలు. కొన్ని మాటలు చెప్పి తర్వాత నేను ప్రార్థన చేస్తాను. మీరందరూ చక్కగా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే స్కూల్స్ లేవు, మరి చాలామందికి జూమ్ క్లాసెస్ కూడా ఏమీ లేవు. అయితే దేవుడు చక్కన సమయాన్ని మీకు అందరికీ కూడా అనుగ్రహించాడు. మరి స్కూల్స్ ఉన్న డేస్లో అయితే కనుక ప్రతిరోజు ఉదయం స్కూల్కి రెడీ అవ్వడం, మరి పరుగు పరుగుగా అట్లాగ సమయం అయిపోతూ ఉండేది. కానీ ఇప్పుడైతే అకాడమిక్ ఇయర్ సరిగ్గా లేదు, కనుక ఎక్కువ సమయం మీకుంది. కనుక మీరు సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోవాలి. ఈ కార్టూన్స్ కానీ లేదా సెల్ ఫోన్స్ కానీ ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టి, మరి ఇటువంటి సమయం మళ్ళా మీకు రాదు కాబట్టి మరి మీరేం చేయాలంటే ఎక్కువగా వాక్యాన్ని చదవాలి. ఒక అధ్యాయం చదివి ఒక వచనాన్ని మీరు కంఠస్థం చేయాలి. ఇలాగ మీరు వచనాన్ని కంఠస్థం చేస్తే కనుక అవి రానున్న కాలంలో మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. 119వ కీర్తనలో 11వ వచనంలో కీర్తనకారుడు ఏమన్నాడు? నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని అన్నాను. ఈ యొక్క వాక్యము చిన్నప్పుడు ఏ వాక్యమైతే చదివామో అదే పెద్ద అయిన తర్వాత మనకు రిపీటెడ్గా గుర్తొస్తూ ఉంటాయి. మరి నేను ట్రై చేస్తుంటాను ఇప్పుడు కొన్ని వాక్యాలు నేర్చుకోవాలని చెప్పేసి, అయితే ఎక్కువ మర్చిపోతూ ఉంటాం. మరి ఈ ఏజ్లో నేర్చుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది మాకైతే. కానీ మీరు చిన్నప్పటి నుంచి కూడా వాక్యాన్ని బైహార్ట్ చేస్తుంటే ఆ వాక్యము మీరు ముసలివాళ్ళు అయిపోయినా కానీ ఆ వాక్యం మీకు ఎప్పుడు కూడా గుర్తుంటుంది. మీ మెమరీలో నుంచి ఆ వాక్యం ఎప్పుడు కూడా తొలగిపోదు. అయితే ఆ యొక్క వాక్యము మిమ్మల్ని ఏం చేస్తుందంటే పాపం చేయకుండా చేస్తుంది. నేడు మనం చూస్తున్నాము ఎంతో పాపం లోకంలో జరుగుతూ ఉంది. మన చుట్టుపక్కలే ఎంతో పాపం మనం చూస్తూ ఉన్నాం. అయితే మనము ఆ పాపంలో పడకుండా, ఆ పాప ప్రభావం మన మీద లేకుండా దేవుని యొక్క వాక్యము మనకి సహాయం చేస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క లాక్డౌన్ టైంలో మీరు చేయవలసిన పని ఏంటంటే వాక్యాన్ని చదవండి. కనీసం రోజు ఒక అధ్యాయమైనా, అలాగే ఒక వచనాన్ని మీరు కంఠస్థం చేయండి. చేసినట్లయితే మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే మీ పేరెంట్స్ని అడిగి కొన్ని మిషనరీ బయోగ్రఫీస్ మీరు కొనుక్కోండి. మరి చిన్న చిన్న పుస్తకాలు ఉంటాయి, ఒక్కొక్కటి 10-10 రూపాయలు మిషనరీ బయోగ్రఫీస్. ఇక్కడ బుక్ స్టాల్స్ చాలా ఉన్నాయి. ఆ బుక్ స్టాల్స్కి వెళ్ళి మీరు అడిగినట్లయితే ఇంగ్లీష్లోనూ ఉంటాయి, తెలుగులో కూడా ఉంటాయి. మరి మీరు చదువుకోవచ్చు, లేకపోతే మీ పేరెంట్స్ వారు చదివి మీకు చెప్పచ్చు. కనుక మిషనరీ బయోగ్రఫీస్ ఎక్కువ చదవడానికి ప్రయత్నించండి. అలాగే మీ పేరెంట్స్ని అడిగి మీరు బైబిల్లో ఉన్న స్టోరీస్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయించుకోండి. కనుక ఏ ఒక్కరు కూడా సమయాన్ని వృధాపరచుకోవద్దు. ప్రతి ఒక్కరు కూడా సమయాన్ని ఉపయోగకరంగా మీరు చేసుకోవాలి. చిన్న ప్రార్థన చేస్తాను, తర్వాత సండే స్కూల్ కార్యక్రమం మీరు వీక్షించగలిగింది. ప్రార్థన అందరూ కూడా కళ్ళు మూసుకునండి. ఎక్కడ ఉన్నవారు అక్కడ. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనములు నాయనా. ఈ సండే స్కూల్ కార్యక్రమాన్ని బట్టి నీకు ఎన్నో వందనములు. చిన్నపిల్లలను నా యొద్దకు రానియడి, ఇటువంటి వారిదే పరలోక రాజ్యము అని వాక్యం తండ్రి సెలవిస్తుంది. సామెతలు 22:6 ప్రభునైనా, బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దానిని తొలగిపాడు అని వాక్యం తండ్రి సెలవిస్తుంది. ప్రభా నీకు వందనములు. ఈ సండే స్కూల్ కార్యక్రమాలు ప్రభా మీరు వీక్షిస్తుండగా ప్రభానైనా వీరితో మీరు మాట్లాడమని వేడుకొంచున్నాను. ప్రభా నీకు వందనములు. ఈ సండే స్కూల్ కార్యక్రమాలు మీరికి ఎంతగానో ఉపయోగకరంగా ఆధ్యాత్మిక మేలు చేసేదిగా ఉండడానికి ప్రభా సహాయం చేయమని వేడుకొంచున్నాను. పాటల్లోనూ, యాక్షన్ సాంగ్స్లోనూ అయినా, స్కిట్స్లోనూ, అలాగే ప్రభానైనా వాక్య ధ్యానంలో కూడా నీ యొక్క సహాయాన్ని ప్రభా దయచేయండి. నీకు వందనములు. మరి ఎవరెవరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరితో కొన్ని సన్నిధిని ఉంచండి. నేను చిన్న బిడ్డలు, మీరు చిన్న వయసులోనే మారు మనసును దయచేయండి, రక్షణ దయచేయండి.
నీ జ్ఞానం చేత వీరిని నింపమని వేడుకుంటున్నాను ప్రభువా. నీకు వందనములు. ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీరు తోడుగుండి నడిపించండి. ఈ ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. 1 2 3 4 పిల్లలు అదే పాట గుర్తున్నారు కదా, 1 2 3 4 1 2 3 4 జీసస్ లవ్స్ యు. ఇప్పుడు పదండి, మనందరం యాక్షన్ సాంగ్ చేసుకుందాం. Jesus loves you. 5 6 7 8 5 6 7 8 Jesus loves me. 1 2 3 4 1 2 3 4 Jesus loves you. 5 6 7 8 5 6 7 8 Jesus loves me. We are singing, singing. We are praising, praising. We are clapping, clapping. We are dancing, dancing. We are singing, singing. We are praising, praising. We are clapping, clapping. We are dancing, dancing. 1 2 3 4 1 2 3 4 Jesus loves you. 5 6 7 8 5 6 7 8 Jesus loves me. 1 2 3 4 1 2 3 4 Jesus loves you. 5 6 7 8 5 6 7 8 Jesus loves me. We are singing, singing. We are praising, praising. We are clapping, clapping. We are dancing, dancing. We are singing, singing. We are praising, praising. We are clapping, clapping. We are dancing, dancing. దింతకు 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 తయ్యారే, ఆ పాట గుర్తున్నది కదా, చాలా బాగుంటది కదా. పదండి, మనందరం కలిసి ఆ పాట పాడుకుందాం. పాడదాం కాదు, యాక్షన్ చేద్దాం. దింతకు 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 తయ్యారే, దింతకు 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 తయారే. ఏటిలోన గుణగరాలు 5 ఏరెను, దింతకు 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 తయారే. వడిసలోన ఒకటి పెట్టి జోరుగ తిప్పెను, దింతకు 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 తయారే. స్పీడు పెంచెను, సూపర్ స్పీడు పెంచెను, స్పీడు పెంచెను, సూపర్ స్పీడు పెంచెను. యెహోవాద యుద్ధమంటూ రాయి విసిరెను, శత్రువైన బలియాతు గొప్ప కూలెను. దింతకు 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 తయారే, దింతకు 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 తయారే. దింతకు 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 తయారే, దింతకు 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 తయారే. ఏటిలోన గులకరాలు 5 ఏరెను, దిందకు 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 తయారే. వడిసెలోన ఒకటి పెట్టి జోరుగ తిప్పెను, దిందకు 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 తయారే. స్పీడు పెంచెను, సూపర్ స్పీడు పెంచెను, స్పీడు పెంచెను, సూపర్ స్పీడు పెంచెను. యెహోవా యుద్ధమంటూ రాయి విసిరెను, శత్రువైన బలియాతు గొప్ప కూలెను. దింతకు 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 తయారే, దింతకు 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 తయారే, దింతకు 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 తయారే, దింతకు 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 తయారే. పిల్లలు, మీలో ఎంతమంది స్టోరీస్ అంటే ఇష్టం? నాకైతే స్టోరీస్ అంటే చాలా ఇష్టం, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి కదా. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సబీనాకు వచ్చి మనకు ఒక మంచి స్టోరీ చెప్పబోతున్నారు. పిల్లలు, మీ అందరికీ బుక్స్ చదవడం ఇష్టమా? మీకు ఎలాంటి బుక్స్ ఇష్టం? మీకు లావుగా ఉండే పుస్తకాలు ఇష్టమా, సన్నగా ఉండే పుస్తకాలు ఇష్టమా? నాకు తెలిసినంత వరకు మీ అందరికీ చిన్న బుక్స్ ఇష్టం కదా. ఎంత తక్కువ మ్యాటర్ ఉంటే అంత ఇష్టం, ఎందుకంటే ఫాస్ట్గా చదువుకొని వెళ్ళిపోవచ్చు కదా, త్వరగా అయిపోతుంది కదా. అయితే నేను ఈరోజు మీకు ఒక స్పెషల్ బుక్ నుంచి కొన్ని విషయాలు నేను చెప్పడానికి ఇష్టపడతా ఉన్నాను. ఆ పుస్తకం ఏంటో మీకు చూపించిన పిల్లలు చూడండి. ఈ పుస్తకం పేరేంటో మీకు తెలుసా? చూద్దామా మనం.
ఈ పుస్తకంలో ఏం రాసలేదేంటి పిల్లలు? ఒక్క వర్డ్ కూడా రాసలేదు. ఈ బుక్ పేరేంటో తెలుసా మరి మీకు? దీన్ని వర్డ్లెస్ బుక్ అంటారు. ఇది క్లాత్ ఫామ్లో ఉంది కానీ ఇది బుక్ అన్నమాట. దీన్ని వర్డ్లెస్ బుక్ అంటారు ఎందుకంటే దీంట్లో ఏ వర్డు రాసలేదు, ఒక్క ఆల్ఫాబెట్ కూడా దీని మీద లేదు. సో దీని పేరు ఏంటంటే వర్డ్లెస్ బుక్. ఈ బుక్ మొట్టమొదటగా గొప్ప దైవజనుడు చార్ల్స్ స్పర్జన్ అని ఆయన ఈ బుక్ని వాడడం స్టార్ట్ చేశారనమాట 1866లో. 1866 ఆయన ఈ పుస్తకాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారనమాట. దీంట్లో ఏంటంటే ఏమీ రాసుండదు కానీ ఓన్లీ కలర్స్ ఉంటాయి కదా, కలర్స్ ఉంటాయి మీకు కనిపిస్తూ ఉంది కదా, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. అయితే ఈ పుస్తకం చాలా చిన్నది కానీ దీంట్లో ఏమీ రాసలేదు కానీ దీంట్లో చాలా ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. ఓకేనా? ఒక్కొక్క కలర్ ఒక్కొక్క విషయాన్ని మనకి తెలియజేస్తూ ఉంది. సో ఈ పుస్తకం నుంచి నేను మీకు కొన్ని విషయాలు ఈరోజు నేను చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. ఓకే పిల్లలు, ఈ ఫస్ట్ పేజ్ ఏంటి మీకు అనిపిస్తుందా? ఇది ఏ కలర్? బ్లాక్ కలర్ కదా. ఈ బ్లాక్ కలర్ ఏంటంటే దేవుని దగ్గర నుంచి మనల్ని దూరం చేసే ఒక విషయాన్ని సూచిస్తుంది అన్నమాట. దేవుని దగ్గర లేకుండా ఒక విషయం మనల్ని దూరం చేసేస్తుంది. అదేంటంటే పాపం. పాపం అంటే ఏంటి? అసలు మనం బైబిల్లో నుంచి ఒక వాక్యం చదువుకొని మనం తెలుసుకుందాం. 1 యోహాను 3:4 చూసుకుందాము. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ఇక్కడ ఏం రాసింది పిల్లలు? ఆజ్ఞాతిక్రమమే పాపము. మనం ఏదైనా ఆజ్ఞని మనం పాటించలేదనుకోండి దాన్ని పాపం అంటారన్నమాట. దేవుడు మనకి బైబిల్లో చాలా కమాండ్స్ ఇచ్చారు కదా, ఇలా చేయాలి అలా చేయాలి, మీరేమో అబద్ధాలు చెప్పకూడదు, అందరినీ ప్రేమించాలి, దొంగిలించకూడదు, మోసం చేయకూడదు, ఇలాగ చాలా కమాండ్స్ ఉన్నాయి కదా. మనం ఇదేమి చేయలేదనుకోండి, ఈ లాస్ని మనం బ్రేక్ చేసేస్తే, మనం పాటించకపోతే దాన్ని పాపం అంటారన్నమాట. ఇప్పుడు మీరు అబద్ధాలు చెప్తున్నారా, అది పాపమే. మీరు మీ పేరెంట్స్ని డిజోబే చేస్తున్నారా, వాళ్ళ మాట వినట్లేదు, అది పాపమే. మీరు వాళ్ళని మోసం చేస్తున్నారా, వేషధారుల్లాగా ఉన్నారా, మీ మమ్మీ డాడీ లేనప్పుడు ఒకలాగా, వాళ్ళు ఉన్నప్పుడేమో చాలా మంచోళ్ళలాగా, ఎవరి మీదైనా అసూయపడ్డమైనా, ఎవరినైనా ద్వేషిస్తున్నారా, ఇవన్నీ పాపమే. అయితే ఇవన్నీ కూడా మనల్ని దేవుని దగ్గర నుంచి దూరం చేసేస్తుంది అన్నమాట. పాపం మనలో ఉంటే దేవుడు మనలో ఉండలేరన్నమాట. అయితే అసలు పాపం ఎవరు చేస్తారు? మనం పాపం చేస్తున్నామా, పాపం మనలో ఉందా? మనం అది కూడా మనం బైబిల్లో నుంచి ఒక వాక్యం చూసుకుందాం. ఓకే, రోమీలకు రాసిన పత్రిక 3 తీయని పిల్లలు, రోమీలకు రాసిన పత్రిక 3:23. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నాము. ఇక్కడ ఏం రాసింది పిల్లలు? అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. అందరూ పాపం చేసి ఉన్నారంట. ఎవరు ఈ లోకంలో మంచివాళ్ళు లేరు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా భేదవాళ్ళైనా గొప్పవాళ్ళైనా ఎవరైనా పాపం చేసిన వాళ్ళే. ఇంకొకటి ఏంటంటే బైబిల్ ఇంకొక వర్స్ రాసుంటుంది ఏంటంటే, మనం తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే మనం పాపం చేసి ఉన్నామంట. ఇప్పుడు చిన్న చిన్న పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎదిగే కొలది ఎవరు వాళ్ళకి నేర్పించక్కర్లేదు ఇలా గిల్లమని కొట్టమని. మీరు ఇలా ఏంటి నువ్వు వాళ్ళని కొట్టేవా, మీ అన్నయ్యని కొట్టేవంటే లేదు అని వెంటనే అనేస్తారు కదా. ఏదైనా ఇచ్చేమనుకోండి ఇలా ఇసిరేస్తారు. మనం ఇవేమీ నేర్పించక్కర్లేదు, అది స్వభావంలోనే వచ్చేస్తుంది. అందరూ ఎవరైనా ఆటోమేటిక్గా మనలో ఆ పాపం అనేది వచ్చేస్తుంది. బై బర్తే మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడే మనం అందరూ పాపాత్ములు అంట, అది బైబిల్ చెప్తా ఉంది. అయితే ఇలాగా సో ఈ బ్లాక్ పేజ్ బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే, మనందరం పాపాత్ములు, ఏ భేదము లేదు, మనందరం పాపాత్ములే. అయితే ఈ పాపం బట్టి మనం దేవుని దగ్గరికి చేరలేకపోతూ ఉన్నాం.
అయితే పిల్లలు మనం దేవుని దగ్గరికి వెళ్ళాలంటే దీనికి ఒక సొల్యూషన్ కావాలి కదా. మరి మనం ఒక మనిషి ఇంకో మనిషిని హెల్ప్ చేయడం విషయం చేయలేడు ఈ విషయంలో, ఎందుకంటే అందరం పాపాత్ములేం కదా. అయితే దీనికి ఒక మార్గం కావాలి కదా. అయితే దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారంటే దీనికి పరిష్కారం కూడా, దీనికి సొల్యూషన్ కూడా ఆయనే చూపిస్తున్నారన్నమాట. ఆయనకి చేరడానికి ఆయనే మనకి ఒక మార్గం ఇచ్చారన్నమాట. అదేంటో తెలుసా పిల్లలు? అది మనం ఇది రెండో పేజ్లో చూద్దాం. ఇదేం పిల్ల కలర్ పిల్లలు మీకు అనిపిస్తుందా? ఇదేంటి? రెడ్ కలర్ కదా. ఈ రెడ్ కలర్ ఏంటంటే యేసుక్రీస్తు రక్తాన్ని సూచిస్తుంది. అయితే పిల్లలు, మన కోసం యేసుక్రీస్తు దేని మీద చనిపోయారో మీ అందరికీ తెలుసు కదా. ఆయన క్రాస్ మీద చనిపోయారు. క్రాస్ మీద చనిపోవడం ఎంత కష్టం తెలుసా ఆ రోజుల్లో? అది అన్నిటికన్నా పెద్ద పనిష్మెంట్ ఇవ్వాలంటే క్రాస్ మీద పెడతారన్నమాట ఎవరికైనా. అలాంటిది యేసుక్రీస్తు మన్ని తండ్రైన దేవుణ్ణి ఒకటి చేయడం కోసం, ఆయనకి మనం ఆయన దగ్గరికి వెళ్ళడం కోసం, ఆ సొల్యూషన్ ఆయన కోసం ఆయన ఏం చేశారంటే మన కోసం ద వర్స్ట్ పనిష్మెంట్ ఆయన తీసుకున్నారన్నమాట. మన కోసం ఆయన ఆ క్రాస్ మీద వేలాడబడి మన కోసం రక్తాన్ని కార్చారు. ఆ రక్తం బట్టే మనం దేవునితో ఒకటి అవ్వగలిగాం. అయితే పిల్లలు, ఈ మా దేవుడు తండ్రి అయిన దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నారంటే ఈ పాపంలో మనం చిక్కుపోయినా మనల్ని ఆయన దగ్గరికి చేరడానికి అని ఆయన పరిష్కారం కోసం యేసుక్రీస్తుని, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని మన కోసం పంపించారు రక్తం కార్చడానికి. ఈ రెడ్ కలర్ ఏంటంటే జీసస్ బ్లడ్ని సూచిస్తుంది. మన మేము చిన్నప్పుడు మేము ఈజీగా గుర్తుపెట్టుకోవాలని మాకేం చెప్పేవారు తెలుసా? రెడ్ రెడ్ జీసస్ బ్లడ్ అనేవారు అన్నమాట. ఇది చాలా రైమింగ్గా చక్కగా ఉంది, కానీ దీంట్లో ఎంత శక్తి ఉందో తెలుసా పిల్లలు? మనం ఇలాగా రక్షింపబడ్డామంటే, దేవుని దగ్గరికి మనం చేరగలుగుతున్నామంటే అది కేవలం యేసుక్రీస్తు మన కోసం కార్చిన రక్తం బట్టి. ఓకేనా పిల్లలు? ఇది చాలా ప్రెషియస్ అన్నమాట. ఇది మనం ఒక మా బైబిల్లో మనం ఒక వర్స్ చదువుకుందాం పిల్లలు. రోమీలకు రాసిన పత్రిక 5:8 చదువుకుందాము. రోమీలకు రాసిన పత్రిక 5:8. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. అర్థమైందా పిల్లలు? క్రీస్తు తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడిని మన కోసం పంపించారన్నమాట. ఎలా పంపించారో మీకు గుర్తుందా పిల్లలు? మనం అందరం క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకుంటాం కదా, ఏ రోజుని? December 25th కదా. అయితే యేసుక్రీస్తు మన కోసం చనిపోవాలంటే, మరి ఆయన దేవుడు కదా, మన కోసం రావాలంటే మనిషి రూపంలో రావాలి కదా. అందుకే తండ్రి అయిన దేవుడు ఏం చేశారంటే ఆయన కుమారుడిని మనుష్య రూపంలో ఆయన్ని ఈ భూలోకానికి పంపించారన్నమాట. ఆయన పుట్టుక ఏంటంటే మామూలు మనలాగా సాధారణమైన బర్త్ కాదు, కానీ ఆయన చాలా పరిశుద్ధంగా పుట్టాడన్నమాట. హోలీ స్పిరిట్ ద్వారా ఆయన కన్సీవ్ అవ్వబడ్డాడన్నమాట. ఓకేనా? పరిశుద్ధమైన దేవుడైన ఆయన వచ్చి ఆయన మనుష్య రూపంలో మన కోసం పుట్టి మన కోసం సిలువలో రక్తం కార్చాడు, ఎందుకంటే మన పాపం నుంచి మనల్ని విడిపించడానికి. ఆ తర్వాత మనం ఇంకో వచనం చూసుకుందాం పిల్లలు. రోమీలకు రాసిన పత్రిక 6:23. ఓకే, ఏల అనగా పాపము వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. ఇక్కడ ఏం రాస్తుందండి పిల్లలు? పాపం వలన వచ్చు జీతము మరణము.
ముందు మనం చూసాం కదా ఈ బ్లాక్ కలరు, దీన్ని బట్టి యాక్చువల్గా మనం మనకి వచ్చే జీతం ఏంటి? మరణం. కానీ ఇక్కడ ఏం రాస్తుంది, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. యేసుక్రీస్తు మన కోసం చనిపోయి మన కోసం రక్తం కాచారు కాబట్టి మనకి నిత్య జీవం వచ్చింది పిల్లలు. ఓకేనా? దేవుడు యేసుక్రీస్తు మన కోసం చనిపోయి ఇంకొకటి ఏంటి తెలుసా, ఆయన సాధారణంగా అలాగా చనిపోలేదు. చనిపోయిన తర్వాత మళ్ళీ బైబిల్లో రాసింది ఏంటంటే, మనం అపోస్తలు రాసిన పత్రిక 13:30-31 చూస్తే పిల్లలు, దేవుడు అతన్ని మళ్ళీ తిరిగి లేపాడు అన్నమాట. ఆయన అలా మరణించి అలాగా ఆ సమాధిలో ఉండిపోలేదు, కానీ మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు. అందుకే మనకి నిత్య జీవం అన్నమాట. సో పిల్లలు, ఈరోజు మీరు నమ్ముతున్నారా యేసుక్రీస్తు మన కోసం చనిపోయారని? యేసుక్రీస్తు మన అందరి పాపం కోసం, చిన్న పాపమైనా పెద్ద పాపం అలాంటిది ఏం లేదు, ఏదైనా పాపం పాపమే, ఆయన మన అందరి కోసం ఆల్రెడీ చనిపోయారు. కానీ మనం అది నమ్ముతున్నామా? మనం ప్రతి సంవత్సరం గుడ్ ఫ్రైడే, ఈస్టర్ చేసుకుంటున్నాం కదా, అది బాగానే ఉంది. కానీ మన హృదయంలో మీరు నమ్ముతున్నారా యేసుక్రీస్తు మీకోసం చనిపోయారని? ఇప్పటికీ మీరు నమ్మకపోతే మీ ఇది అనుకూలమైన సమయం, మీరు నమ్మండి. ఏంటంటే యేసుక్రీస్తు మీకోసం చనిపోయారని, ఆ పాపం నుంచి ఆయన మిమ్మల్ని విడిపించారని మీరు నమ్మండి. ఓకేనా పిల్లలు? అయితే అది యేసుక్రీస్తు మన కోసం రక్తం కాచడం బట్టి ఒక గొప్ప అద్భుతం జరిగింది పిల్లలు. అదేంటో మీకు తెలుసా? మీకు అది నెక్స్ట్ పేజ్లో చూపిస్తాను. ఓకేనా? ఇదేంటి పిల్లలు, మీకు అనిపిస్తుందా ఇదే కలరు? వైట్ కలర్ కదా. యేసుక్రీస్తుని మనం నమ్మేమనుకోండి, యేసుక్రీస్తు మన పాపాల కోసం చనిపోయి రక్తం కార్చి మళ్ళీ తిరిగి లేచారని కూడా మీరు నమ్మాలి. అలా నమ్మినట్లయితే మన హృదయాలు ఇలాగ వైట్గా అయిపోతాయి అన్నమాట. ఈ పేపర్ కన్నా చాలా వైట్గా అయిపోతాయి మన హార్ట్స్. బైబిల్లో రాసింది ఏంటంటే, కీర్తన గ్రంథంలో స్నో కన్నా వైట్గా చేసేస్తారంట దేవుడు మన హృదయాల్ని, అంత క్లీన్గా ఆయన మనల్ని చేస్తారనమాట. 1 యోహాను 1:9 చదువుకుందామా పిల్లలు? 1 యోహాను 1:9 మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. మనం మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నామనుకోండి, ఆయన మనల్ని క్లీన్ చేసేస్తారని ఈ వాక్యంలో రాసుంది. ఆయన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తారన్నమాట. సో మనం ఇలాగా క్లీన్ హార్ట్స్తో ఉన్నామనుకోండి, మనం దేవుని దగ్గరికి చేరగలం. ముందు మీకు చెప్పాను కదా, మన హార్ట్స్ బ్లాక్గా ఉన్నాయనుకోండి, సిన్తో దేవుడు మన దగ్గర అసలు ఉండలేరన్నమాట. మనం దేవుని దగ్గర చేరాలంటే మన హృదయాలు క్లీన్గా ఉండాలి. దేవుడే మనకి ఒక ఆ సొల్యూషన్ కూడా దేవుడే మనకి చూపించారు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని మనం మన హృదయాల్లో మనం ఆహ్వానించుకుంటే, మనం నమ్మేమంటే మనం పాపాత్ములని, ఆయన మన కోసం చనిపోయారని, ఆయన మళ్ళీ తిరిగి లేచారని ఆయన మన హృదయాలను మనం ఆయన్ని ఆహ్వానిస్తే ఆయన మన హృదయాల్లోకి వస్తారు, మనం ఆయన బిడ్డలమని అవుతాం. మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని మనం నమ్ముకుంటే ఇంకో గొప్ప ఆశీర్వాదం ఉంది పిల్లలు. అదేంటంటే, దేవుణ్ణి మనం తండ్రి అని మనం పిలగలమన్నమాట. ఈ సృష్టికర్తమైన దేవుడు, మనల్ని సృజించే దేవుడిని మనం తండ్రి అని పిలగలం. ఆయన మనల్ని పిల్లల్లాగా చూస్తారన్నమాట. అది కూడా మనం బైబిల్లో ఒక వాక్యం చూసుకుందాం. ఓకే, యోహాను సువార్త 1:12 మనం చూసుకుందాం. తను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. ఓకే పిల్లలు, మీకు అర్థమైంది కదా?
మనం ఆయన్ని అంగీకరిస్తే దేవుడు మనల్ని ఆయన పిల్లలుగా ఆయన ఎంచుకుంటారన్నమాట. మనం ఆయన్ని తండ్రి అని మనం పిలగలం. అయితే పిల్లలు, ఇప్పుడు మన హృదయాలన్నీ వైట్గా క్లీన్గా ఉన్నాయి కదా యేసుక్రీస్తుని ఆహ్వానించడం బట్టి. అయితే యేసుక్రీస్తుని మనం నమ్మినట్లయితే ఇంకో గొప్ప ఆశీర్వాదం దేవుడు మనకి అనుగ్రహిస్తారు. అదేంటంటే మనం నిత్య జీవానికి మనం వారసులము అవుతాం. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది నెక్స్ట్. ఈ నెక్స్ట్ పేజ్ ఏంటి? గోల్డ్ కలర్. చాలా ప్రెషియస్ కదా గోల్డ్. గోల్డ్ని మనం చూసిన వెంటనే చాలా వావ్ అంటాం కదా, చాలా ఖరీదైంది, చాలా ప్రెషియస్ అన్నమాట. మనం దేవుణ్ణి మనం నమ్ముకుంటే మనం హెవెన్కి మనం వెళ్ళగలం. మీరు అందరూ హెవెన్కి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారా పిల్లలు? అయితే మనం హెవెన్కి మనం చేరాలంటే మనం యేసుక్రీస్తుని మనం నమ్మాలి. నమ్మాలంటే మనం ఏం చేయాలి? మనం చర్చ్కి వచ్చి వెళ్ళిపోతే సరిపోదు. సండే స్కూల్కి సిన్సియర్గా వచ్చి వెళ్ళిపోతే సరిపోదు. అవన్నీ కూడా కావాలి, కానీ మొట్టమొదటిగా మీరు పర్సనల్గా వ్యక్తిగతంగా ఆయన్ని మనం మీరు నమ్మాలి. ఆయన మీ పాపాల కోసం మీరు ఫస్ట్ మీరు పాపి అని మీరు అంగీకరించాలి. మీరు పాపం చేశారని మీరు ఒప్పుకోవాలి. యేసుక్రీస్తు మీకోసం చనిపోయారని మీరు నమ్మాలి. ఆయన మన కోసం రక్తం కార్చారని నమ్మాలి. మళ్ళీ ఆయన తిరిగి లేచారని మీరు నమ్మాలి. ఆ తర్వాత ఆయన్ని మీ హృదయంలోకి ఆహ్వానించుకోవాలి. మన అందరికీ తెలిసిన వాక్యం ఉంది కదా, అందరికీ చాలామందికి కంఠస్థ కూడా ఉంటుంది కదా, యోహాన్ సువార్త 3:16. యోహాన్ సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఇక్కడ ఏం రాస్తుంది పిల్లలు? యేసుక్రీస్తు నందు మనం నమ్మిక ఉంచామనుకోండి, మనకి నిత్య జీవం దొరుకుతుంది. దొరికి మనం ఏంటంటే, మనం చనిపోయిన తర్వాత, ఈ భూలోకంలో చనిపోయిన తర్వాత మనం హెవెన్కి వెళ్తాం. బైబిల్లో ఏం రాస్తుందంటే పిల్లలు, ప్రకటన గ్రంథంలో 21:21 ఏంటంటే, హెవెన్ అంట గోల్డ్ స్ట్రీట్స్ ఉంటాయంట, అలా చాలా షైనింగ్ అవుతూ ఉంటాయి అంట. మరి మీరు అక్కడికి వెళ్ళడానికి మీరు ఇష్టపడుతున్నారా పిల్లలు? మీరు ఇష్టపడుతున్నట్లయితే యేసుక్రీస్తుని మీ సొంత రక్షకుడిగా మీరు అంగీకరించాలి. మీరు దీనికోసం లేట్ చేయకూడదు. ఏదో సెపరేట్గా ఒక స్పెషల్ డే గురించి మీరు వెయిట్ చేయకలేదు. దేవుడు తిరిగి త్వరలోనే రాబోతున్నారు కాబట్టి మీరు మీ హృదయాల్ని యేసుక్రీస్తుకి అంగీకరించాలి, యేసుక్రీస్తుకి ఇవ్వాలి. ఇప్పుడు పిల్లలు, మనం ఒక చిన్ని ప్రార్థన చేసుకుందాం. మీరందరూ ఎక్కడున్నా మీరు కళ్ళు మూసుకొని క్వయట్గా దేవుని సన్నిధిలో మీరు కొంతసేపు ప్రార్థన చేసుకోండి. ఓకేనా పిల్లలు? నేను ప్రార్థన చేస్తాను. ఆ చిన్ని ప్రార్థనని మీకు ఇష్టమైతే నా వెనక మీరు చెప్పండి. ఓకేనా పిల్లలు? తండ్రి, మీకు వందనాలు నాయనా. ప్రభా, మేము ఈరోజు మేము పాపం చేసామని, మేము నేను ఒక పాపినని మీ సన్నిధిలో నేను ఒప్పుకుంటా ఉన్నాను. ప్రభా, మీరు ఈరోజు మీ వాక్యం ద్వారా తెలియచేశారు, మరొకసారి గుర్తు చేశారు నాయన, మీ కుమారుడైన యేసుక్రీస్తుని మా కోసం ఈ లోకంలోకి పంపించారు. కేవలం నా కోసమే పంపించారు నాయన, నా పాపం కోసం చనిపోవడానికి. అది నేను నమ్ముతా ఉన్నాను. మీ కుమారుడైన యేసుక్రీస్తు కార్చిన రక్తం బట్టి వందనాలు. నా పాపాలన్నీ తండ్రి, ఆ రక్తంలో మీరు కడిగి నన్ను శుద్ధినిగా చేయాలని నేను ప్రార్థన చేస్తున్నాను. మీ కుమారుడైన యేసుక్రీస్తు నా కోసం మరణించి మళ్ళీ తిరిగి లేచారని నేను నమ్ముతా ఉన్నాను. క్రీస్తుని నా హృదయంలోకి ఇన్వైట్ చేస్తున్నాను నాయన. నా హృదయంలో మీరు ఉండండి, నా జీవితంలోకి మీరు రండి.
నేను మీ బిడ్డగా ఉండడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. నా జీవితాన్ని నేను మీకు ఇస్తా ఉన్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. పిల్లలు, స్టోరీ ఫ్యాంటాస్టిక్గా ఉన్నది కదా, ఇప్పుడు ఏం చేద్దాం? బయాలజీలో సెల్స్ ఉంటాయి కాబట్టి మనందరం కలిసి ఎవ్రీ సింగిల్ సెల్ ఇన్ మై బాడీ ఈజ్ హ్యాపీ అని యాక్షన్ సాంగ్ చేసుకుందామా? మిస్టర్ బీన్ కాదు, ప్రసన్న అని అంటాడు. వాళ్ళు చేసే ఇంట్రెస్టింగ్ స్కిట్స్, వండర్ఫుల్ అమేజింగ్ ఫ్యాక్ట్స్తో చాలా బాగా చేస్తారు కదా, యాక్టింగ్ కూడా చాలా బాగా చేస్తారు. మీరే కాదు, నేను కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నాను, ఎంత మంచి స్కిట్ వేస్తారా అని. లెట్స్ వెల్కమ్ ప్రసన్న అండ్ టీమ్. ఏంటో గుమాయించేస్తుంది, బయట ఎండ్లు చాలా ఘోరంగా ఉన్నాయమ్మా. ఎంత వేసేసినా పని చేయట్లేదు, బయటికి వస్తే కలర్ డ్యామేజ్. అల్లా. హలో ప్రసన్న, చెప్ప ఎలా ఉన్నారా? నిక్కర్లో ఉన్నా చెప్ప. వారు బాబు ఊరుకోరా బాబు నీ ఆటో పంచులు కానీ. సరే సరే త్వరగా వస్తున్నావు. వచ్చేస్తున్నాను, వచ్చేస్తున్నా. జస్ట్ ఇప్పుడే రెడీ అవ్వడానికి వెళ్తున్నాను, వచ్చేస్తున్నాయి. 5 నిమిషాలు, 5 నిమిషాలు. ఏటీడు ఇంకా రాలేదు. బ్యాక్గ్రౌండ్ బాగుంది, కరేపాకు కూడా అది ఇదా అన్నాడు. పుద్దు పుద్దు ఫిదా ఫిత్ 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 కూ అన్నాడే. ఫోన్ చేద్దాం ఆగిడికి. హలో, కరేపాకు ఎక్కడ ఉన్నారా? ఒక బాబు రాయే నాకు ఫోన్ చేసి తినేసావు తెల్లారి. థియేటర్ మూసేస్తారు అక్కడ. బేరా, మంచి మూవీ ఎలాగల ఉండదు మరి. మామా
కద్దూ లేలే అదరక లేలే తోరీ లేలే గాజర్ లేలే మూలీ లేలే శలగమ లేలే పాలక లేలే లసణ లేలే మేతి లేలే గోబీ లేలే ప్యాజ్ లేలే చికందర లేలే మూంగర లేలే మటర లేలే సాగ ఏంటంటే టైం అయిపోతుంది పద 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 ఇంకేదో సంగతులే సండే స్కూల్ సండే స్కూల్ అనగానే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది ఆ పీపుల్ స్టార్ అయ్యారా ఎవరు ఎంత పీపుల్ స్టార్ పీపుల్ స్టార్ ఎవరా ఇంకా ఎవరు మన డానియా ఓకే పిల్లలు స్టార్ట్ చేసుకుందామా బాగా పెట్టేస్తున్నారు అన్ని అని అంతా ఇంత ఇంకా లైన్ ఆడించేస్తారు దవల్ల బాబు నీ ఏంటర్ బాబు మా ఇంట్లో మా కర్రడు చంపేస్తుంది నాకు సండే స్కూల్ చూడకపోతే ఒరే నాలుగైతే గుండె లబ్ధి లబ్ధి పని ఫాస్ట్ కొట్టించుకుంటుంది రా 73 or 74కి వెళ్ళిపోతుంది బాబు భయం చేస్తున్నారు బాబు పక్క అవును ఏంటి మధ్య జిమ్కి వెళ్తున్నారా బాగా పెంచుతున్నావురా ఎలాగల కాదు మరి కాకపోతే కొంచెం ముందు పెంచితే బాగుంటుంది వెనకందరూ పెరిగిపోతుంది సరేగానే ససనా నీకు కూడా చెప్పాలి చెప్పు మంచి కబర్ వచ్చారా ఏసీలో ఉంటున్నాను కదా ఆ మాత్రం వచ్చేస్తుందిలే ఎవరికాయ ఇంకా నలగైపోతున్నారు నీ కుళ్ళిరా కుళ్ళి నీ మొక్క చూసి కుళ్ళు పడిపోలే వాళ్ళకయ్యా రే ఏంటిది రే పసనా కొంత చేరు ఎంత పెద్దది నువ్వు కూర్చోండి ఇంకా పాత సామాన్ల పంట దానికి వేసుకోవాలి ఇంక దాన్ని కూర్చుంటే మనం కూర్చుంటే రాయాలిటీ తీరు ఎలాగలగుండదు ఒకసారి నేను కూర్చొని చేస్తానే రే 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 నన్ను కూర్చోనవరా ఒకసారి నేను ఫస్ట్ కూర్చొని అవురు అవునరా చిన్ననుంది దీని మీద డేంజర్ అని ఉంది వాళ్ళకయ్యే నేను కూర్చుంటే నాగే రే భలేగున్నావా జెర్సీ ఆవులాగా ఇట్లో లేని డైలాగ్ చెప్పు భలేగున్నావులే సూపర్ బాబా బాబా ఇంకో ఫోటో తీస్తాను ఆ కుర్చీతని లేకున్నావరా బాబా బాబా నీకోసం చేసినట్టుంది బాబా బాబా బలే సెల్ఫీ బలేగా వచ్చింది కదా సెల్ఫీ బాగా వచ్చింది కదా సరేగానే నువ్వేమన్నా కూర్చుంటు సరే సర్లేరా కూర్చుని ఇంక అంగలు చేసి లేదు కదా రాకపోవడం రా ఫెబిస్టిక్ తినేసామే ఏంటి ఇప్పుడు చూడు ఏటర్ ప్రశ్న ఎందుకు ఉంటుంది రావట్లేదు ఏటుందిరా కుర్చీలోని అది ఏమో ప్రశ్న బాబాయ్ అప్పుడికి చెప్పానే అది డేంజర్ రా సిన్నని తెలిసి తెలిసి కూర్చున్నా మనమే డేంజర్ కదా మనకంటే డేంజర్ అవుద్దని చెప్పాను సరే నాకు మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉంది చేయరా రాలేకపోతున్నాను రా నేను మొత్తం నేను చూసుకుంటా నాకు నాకు తెలిసిన ఒక పెద్ద రాజకీయ నాయకుడు ఉన్నాడు అతను వెళ్ళి తీసుకొస్తాను అని సొల్యూషన్ చేస్తాను ఎక్కడే ఉండే వస్తాను త్వరగా రోజున మన ప్రస్తుత పరిస్థితులు బట్టి అవగాహన చేసుకుంటే ఏ రీతిగా ఉన్నదనేది మనం పరిగణనలోకి తీసుకోవాలి ఎందుచేతనంటే మన గుర్తు ముద్ద బంగారం నా ప్రియ వాటర్ సభ్యులారా ప్రత్యేకం మీకోసమే ఇక్కడికి వచ్చాను ఎందుచేతనంటే మీ యొక్క భవిష్యత్ మీ చేతిలోనే ఉంది మన గుర్తు
ముద్ద బంగారం. నాకు ఓటు వేయండి, మీ భవిష్యత్తు సరిదిద్దుకోండి. నిజంగా నేను మాటిస్తున్నాను మీ అందరి సమక్షమున. ఎందుచేతనంటే మీరు వేసే ఓటు మీ భవిష్యత్తునే తిరగరాస్తుంది. నన్ను గెలిపించండి, 1 కోటి రూపాయలు, ఇంటికి 1 కోటి రూపాయలు మీకే. అన్నా చెల్లి మా మామ తాత మీకే, ఇంటికి 1 కోటి రూపాయలు ఇస్తాను. పిల్లలకి ఫ్రీగా చదివిస్తాను, వీధుల్లోనే కాదు పొలాల్లో కూడా రోడ్లు వేయించేస్తాను. అమ్మా ఎద్దుల బండ్లు ఉండవు, అన్ని ట్రాక్టర్లే, 2 వీలర్స్ ఉండవు, అన్ని 4 వీలర్సే. పెట్రోల్ గట్ట మీరు కొట్టించుకోవాలి, దాని మీద రేట్లు పెంచేస్తూ ఉంటాం, అది ఎలాగ మీకు తెలిసిందే. మేము ఇచ్చామంటే తిరిగి తీసుకోవడం మా బాధ్యత. అదేవిధంగా మన ఆడపడుచులకు బంగారు ముద్ద ఇచ్చేస్తామంటే వాళ్ళు ఏమని చేయించుకొని ఆ ముద్దని చైన్ చేయించుకుంటారో ఉంగరం చేయించుకుంటారో మీ ఇష్టం. ఉండను మీ ఓటు మర్చిపోకుండా వెయ్యాలి. నువ్వేనమ్మా భాస్కర్ అంటే? అయ్యా అయ్యా నేనయ్యా. చెప్పుడు ప్రసన్న, చెప్పాడు ప్రసన్న మనకి చాలా కావాల్సిన వ్యక్తి. తీసుకెళ్ళండి సార్. అందుకే వచ్చాను, మనోడు ఒక ఫోన్ చేశాడు డైరెక్టర్కి వచ్చి కలమని వచ్చాను. సరే ఏంటి సమస్య ఏంటి సార్? ఇక్కడ కూర్చొని ఉండిపోయింది సార్, లేకపోతున్నాను సార్. బ్రిడ్జ్ కట్టించేద్దాం ఇక్కడ సార్? బ్రిడ్జ్ కాదు సార్, ఫస్ట్ నన్ను లేపండి సార్. ఓ ఏంటివయ్యా ఇది, చిన్న పని కోసం నన్ను ఇంత దూరం రప్పిస్తావా? చెయ్యి ఇలాగా అయిపోయే అయ్యా. ఏటయ్యా? అయ్యా ఇబ్బంది అయ్యా, రావట్లేదు అయ్యా. ఆ టీవీలో చూసిన ఫెవిస్టిక్ అంత ఇక్కడ ఓడావా ఏంటి? మనం ఒక్క ఫోన్ చేస్తే బెటాలియన్ బెటాలియన్ దిగుతుంది ఇక్కడ. ఎవరు తీసుకురండి సార్, కొంచెం బ్యాలెన్స్ అయిపోయింది అన్నది. ఎంత లేపినా లెగట్లేదు నువ్వు, నాకు ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సరే నేను జనాలు పంపిస్తా, నువ్వు అందాక ఇక్కడ కూర్చో. రే బాసా వచ్చాడా రాజకీయ నాయకుడు? ఏటు వచ్చాడురా, ఏటు బాబు అక్కడ ఎవడు ఏం చేసింది రాలేకపోతున్నాడురా. అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అంత పవర్ ఉంది పొలిటీషియన్ గా. రేపు పవర్ కాదురా, ఇక్కడ ముందు కదలచు కూడా కదలకపోతున్నారురా. అసలు చిన్న సాయం కూడా చేయలేదా? సాయం కదరా, రావట్లేదురా ముందు ఇక్కడ నుండి లెగడానికి. ఆ ఇంచు కూడా కదలనవ్వలేదా? రావట్లేదురా ప్రజలు. సరే ఏదో చేయరా. నేనున్నాను నేనున్నాను, నువ్వేం వరీ అవ్వక. రాజకీయ నాయకులు లేకపోతే నాకు తెలిసిన ఒక మంచి చదువు లే చదువుతాడు క్యాండిడేట్ నాలెడ్జ్ పర్సన్ కుర్ర నేను తీసుకొస్తాను. స్టేట్ ఫస్ట్ ఎలాగో వస్తాను, సెంట్రల్ కూడా ట్రై చేయాలి. సిలబస్ అన్నీ మతి పోతున్నాయి. బ్రదర్ మీరేనా భాస్కర్ అండి? అవును బ్రదర్. మీ ఫ్రెండ్ నన్ను కలిశాడు, దారిలో వెళ్తే వెళ్ళి ఒకసారి మిమ్మల్ని కలమన్నాడు. ఏదో ప్రాబ్లం అంట కదా, ఏ సబ్జెక్ట్ చెప్పండి. బ్రదర్ సబ్జెక్ట్ కాదు బ్రదర్. మరేంటి? కూర్చుంటాను బ్రదర్, లెగలేకపోతున్నాను బ్రదర్. ఓ షట్, చిన్న ప్రాబ్లం అది. a² + b² కో సెకండ్ డేటా, a³ + 3 వోల్టేజ్ అండ్ గ్రేటర్ దెన్ ఫార్ములా 360 సెక్షన్ 240 190 + టీడీఎస్ అప్లికేబుల్ అండ్ టీసీఎస్ ట్యాక్స్ డైరెక్షన్ అట్ సోర్స్ అండ్ టీడీఎస్ గోడ్స్ అండ్ సర్వీస్. తీసాను బ్రదర్. ఏదో చదువుతున్నారు. ఒక్క నిమిషం తెలిసిపోయింది అది. లెదర్ పెయింట్ 2.6 టూ అల్గారిథమ్ అండ్ క్వశ్చన్ డేటా ఆస్ డేటా ఫైన్ డేటా. అల్గారిథమ్ ది ఫైండ్ అవుట్ ఈజ్ ఇంక్లూడింగ్ అండ్ గ్రేటర్ దెన్ ఇంక్లూడింగ్ లెదర్ క్వశ్చన్. ఓ షట్, సిన్ అని రాసి ఉంది అక్కడ, దానికి సొల్యూషన్ లేదు ఇందులో, నా సబ్జెక్ట్లో లేదు అది. సరే ఇంకో లెవెల్ అని పంపిస్తాను, వాళ్ళు సెట్ చేస్తారు. బ్రదర్ ఇంకెక్కడ ఎలాగొన్నావా? వచ్చాడా కుర్రాడు? వచ్చారు కానీ ఏట్రా, a+ పోల్చుకోలేదు అంటున్నాడు రా, ఏ చేయలేదురా. అంత చదువుకున్నాడు, అంత నాలెడ్జ్ పర్సన్, ఆడు నీకు ఏ విధంగా సాయం చేయలేపాడా? అయితే ఫైనల్గా ఇంకొకటే ఉంది. లాగడానికి ఏం లేదు కానీ అయితే మా వీధిలో ఒక జిమ్సన్ ఉన్నాడు, ఆ నెల తీసుకొస్తాను.
ఆడుకున్న బాడీతో నిన్ను లేపేస్తాడు. 2 నిమిషాలు ఆగు. ఎందు భయ్, నువ్వే నా భాస్కర్ అంటే కలిసాడు మీ ఊడు. బైసిప్ చూసి ఎలకుంది చూసావా బాడీ ఎలాగుందా? సంకలు ఎట్టి నిలిపేస్తా? లేపేద్దాం వే, చిలకలేని పట్టుకుని పోయి అయిపోయా. 2 ఏళ్ళు పట్టుకో, 3 ఏళ్ళు పట్టుకో, నీకు ఎలా కదరా. ఇప్పుడు రా. నడు పడిసిందిరా, నా వాళ్ళు కాదు బాబు, నన్ను చూసుకోరు బాబు. బసా అవలేదా? రాజకీయ నాయకుడు వచ్చాడు, అవలేదు. చదువుకున్నాడు వచ్చాడు, అవలేదు. జిమ్ బాడీవాడు వచ్చాడు, అవలేదు. అయితే ఫైనల్కి ఇంకా తప్పదు. ప్రసన్న, ఈరోజు చూడరా ప్రసన్న, పోత వైద్యుని పిలుస్తాను. ప్రసన్న ఏదో చేయరా ప్రసన్న, అర్జెంటుగా మా వీధి గాబరైపోతున్నారు. ప్రసన్న పా ప్రసన్న చూడరా, నేను తీసుకొస్తాను, గాబర పడక. ప్రసన్నని చెప్పు, సమస్య ఏంటి? మా ఫ్రెండ్ అలా కూర్చుని పిల్ల ఎగలపోతున్నాడు సార్, కొద్దిగా హెల్ప్ చేయండి సార్. ఎక్కడ? అదే సార్, పార్క్ లో సార్. సరే, నేను ఇప్పుడే వెళ్తాను. కొద్ది త్వరగా వెళ్ళండి సార్. సరే. మీకేనా సమస్య? అవునండి. నీలో ఏదో తెలియని శక్తి కనిపిస్తుంది, ఇలా చూడు దీనినే. ఓ బాలిక, పో బాలిక, లే లేకపోతున్నాడయ్యా. నీకు ఇలా కాదు, ఇన్ని చేసినా సరే నీకు ఇది పని చేయట్లేదంటే ఇంక ప్రపంచంలో నిన్నెవడు బాగు చేయలేడు. ఈ కుర్చీకే పరిమితం, వస్తాను. గజ రాలు పడేస్తాను. బాబు,
అదికాదు బాబు, చాలా డల్గా కనబడుతున్నారు, ఇంత నీరసంగా, ఎంతో టైం నుంచి ఇక్కడ ఉన్నట్టున్నారు. ఏమైంది? నేను తెలుసుకోవచ్చా మీ సమస్య ఏంటో? ఈ తెడ్డి కారణం రాక రాక వచ్చాం పార్క్ కి, అది బాగుంది ఇది బాగుందని కూర్చున్నాడు. అందులోకి లెగలేకపోతుంది. రాజకీయ నాయకుడు వచ్చాడు, జమ్మర్ వచ్చాడు, చదువుకున్నాడు వచ్చాడు, లాస్ట్ భూత వైద్యుడు కూడా వచ్చాడు. అవునా? అయ్యో ఏం జరిగింది అసలు బాబు? ఏంటి అంత నీరసంగా ఉన్నావు? ఏంటి అంత బాధపడుతున్నావు? ఏమైంది? పాస్టర్ గారు ఈ కుర్చీలో కూర్చుని పని పాస్టర్ గారు, అప్పుడు నువ్వు ఎంత లేవాలనుకున్నా లేవలేకపోతాను పాస్టర్, చాలా బలహీనం అయిపోతున్నాను పాస్టర్ గారు. అవునా? ఏంటి కుర్చీ? అయ్యో బాబు ఆ కుర్చీలో వెనకాతల అది చూసావా? డేంజర్ అని సిన్ అని రాసింది. అవును పాస్టర్ గారు, చూశాను పాస్టర్ గారు. మరి ఎలా కూర్చుని పోయావు? కానీ ఎంతో అందంగా ఎంతో ఆకర్షణీయంగా ఉంది కదా పాస్టర్ గారు, అందుకే కూర్చుని పోయాను పాస్టర్ గారు. అయ్యో బాబు పాపం ఎప్పుడు చాలా అట్రాక్టివ్గా చాలా బ్యూటీగా ఉంటుంది బాబు, కానీ అది ఎప్పుడైతే మనం దాన్ని చేయడానికి కమిట్ అవుతామో తన పర్యవసనం తన రిజల్ట్ భయంకరంగా ఉంటుంది. అందుకే బైబిల్లో దేవుడు రాయించాడు బాబు, పాపం వల్ల వచ్చే జీవితం మరణం అని. చూడొచ్చు కదా బాబు, మనం కూడా ఆ రోజుల్లో దేవుడు ఆదామని అవ్వని చేసినప్పుడు ఆ మంచి చెడ్డల తెలుగునిచ్చే వృక్షాన్ని దేవుడు తినద్దని చెప్పాడు. దాని రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా దేవుడు చెప్పాడు. కానీ అవ్వా ఆ పండు చూసి టెంప్ట్ అయ్యింది, అందంగా ఉందని తిని తన భర్తకు కూడా ఇచ్చింది. దానివల్ల ఎంత నష్టం జరుగుతుందో మనం గ్రహించాం. అయితే దేవుడు రక్షించగలడు బాబు, బాధపడక, ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఫాస్ట్ గారు మీరే అలాగేనా ఇక్కడ నుండి విడిపించాలి ఫాస్ట్ గారు. అవును బాబు, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ విడిపించేది నేను కాదు. నీకు ఒక వాక్యం చూపిస్తా. ఈ వాక్యం ఒకసారి చదువు బాబు. 1 యోహాను 1:9 చదువు బాబు ఒకసారి. మన పాపములను మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతులను గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. చూసావా బాబు ఎంత స్పష్టంగా ఎంత క్లారిటీగా దేవుడు రాయించాడో? దేవుడు నమ్మదగిన వాడు బాబు. మనం నమ్మదగిన వాళ్ళని కాకపోవచ్చు, అనేక సార్లు మనం పాపం చేసి దేవుని అవమానపరుస్తాం, దేవుని బాధ పెడతాం, కానీ ఆయన ఎంతో మంచి దేవుడు. కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకుంటే దేవుడు క్షమిస్తాడు బాబు. కాబట్టి కళ్ళు మూసుకొని దేవుని అడుగు, దేవుడు నిన్ను రక్షిస్తాడు. నేను కూడా నీ కోసం ప్రార్థన చేస్తాను. నమ్మదగిన వాడు కదా ప్రభు ఏసీఆర్, మీరు నీతిమంతుడు కదా ఏసీఆర్, పాపం ఒప్పుకుంటే క్షమిస్తాను అన్నావు ప్రభు, నన్ను క్షమించాను ప్రభు. అవును తండ్రి, నన్ను క్షమించాను ప్రభు. ప్రభు ఆయన ఇక్కడ నుండి నన్ను లేవనెత్తాను ప్రభు, నన్ను విడిపించాను ప్రభు. ప్రభు మీరు సాయం చేయండి. ఇప్పుడు లే బాబు. పాస్టర్ గారు చాలా ఫ్రీగా ఉంది పాస్టర్ గారు. చూసావా బాబు, చూసావా, అది ఆ యేసు ప్రభు యొక్క గొప్పతనం. ఈ భూమి మీద కానీ ఎక్కడైనా పాపాలను క్షమించే అధికారం ఆయనకు ఒక్కడికే కలదు. అవునవును, ఆయనే నన్ను రక్షించాడు. అందుకే ఒక వాక్యం కూడా ఉంది బాబు, నీతిమంతుడు 7 సార్లు పడినా తిరిగి లేస్తాడని. కాబట్టి ఈ వాక్యాన్ని గుర్తుంచుకోండి, దేవుడు గొప్ప దేవుడు. అంటే మళ్ళీ నేను పడిపోతున్నాను భయం వేస్తుంది పాస్టర్ గారు. భయపడవసరం లేదు బాబు, ప్రతిదానికి కూడా ఒక సొల్యూషన్ అనేది దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించాడు. నీకు ఒక వాక్యం చూపిస్తాను, 4:7. ఈ వాక్యం ఒకసారి చదువు బాబు. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదాన్ని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోండు. ఎప్పుడైతే మనం దేవునితో ఫెలోషిప్ చేస్తామో దేవుడు మనతో ఉంటాడు, అప్పుడు ప్రతిదాన్ని కూడా జయించే శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. సరే బాబు వెళ్దామా? ఓకే, థ్యాంక్ యూ పాస్టర్ గారు. వందనాలు. స్కిట్ ఎంతమందికి నచ్చింది? నాకైతే చాలా నచ్చింది. యేసు నిన్ను కాదు, యేసు నన్ను కాదు, యేసయ్య భూమి మీద ఉన్న ప్రతి మనిషిని ప్రేమిస్తున్నాడు. కాబట్టి యాక్షన్ సాంగ్ చేసుకుందామా? యేసు నన్ను ప్రేమించుచున్నాడు, యేసు నన్ను ప్రేమించుచున్నాడు, యేసు నన్ను ప్రేమించుచున్నాడు, యేసు నన్ను ప్రేమించుచున్నాడు.
Hallelujah, 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 Hallelujah. Yesu ninnu preminchuchunnadu, Yesu ninnu preminchuchunnadu, Yesu ninnu preminchuchunnadu, Yesu ninnu preminchuchunnadu. Hallelujah, preminchuchunnadu. Hallelujah, preminchuchunnadu. Hallelujah, preminchuchunnadu. Hallelujah, preminchuchunnadu. Hallelujah, 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 hallelujah. Yesu manadanu preminchuchunnadu. Yesu manadanu preminchuchunnadu. Yesu manadanu preminchuchunnadu. Yesu manadanu preminchuchunnadu. Hallelujah, preminchuchunnadu. Hallelujah, preminchuchunnadu. Hallelujah, preminchuchunnadu. Hallelujah, preminchuchunnadu. Hallelujah, 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 hallelujah. ఎంతమందికి సండే స్కూల్ నచ్చింది? నాకైతే చాలా నచ్చింది. మంచి మంచి యాక్షన్ సాంగ్స్ ఉన్నాయి, మంచి మంచి స్కిట్స్ ఉన్నాయి, మంచి మంచి స్టోరీస్ ఉన్నాయి. ఇంకేటి కావాలి? నాకైతే చాలా నచ్చింది. రేమా బ్లెస్సింగ్ వ్యవస్థాపకులు పాస్టర్ ఎంఆర్ జేమ్స్ గారు వచ్చి ఈ సండే స్కూల్ని ముగిస్తారు. పిల్లలు బాగున్నారా? మీ కొరకు ఒక వచనం చదివి ప్రార్థన చేస్తాను. 119వ కీర్తన 11వ వచనము. నీ ఎదుటి నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. పిల్లలు దేవుని మాటలు విన్నారు, ఇంతవరకు పాటలు చూశారు, అలాగనే స్కిట్స్ అవి చూసి నవ్వుతూ ఉన్నారు. కానీ ఏమి నేర్చుకుంటా ఉన్నారు? అనుదినము ఈ మధ్య ఒక మంచి దైవజనుడు రాస్తున్నాడు, రోజుకొక వచనము, అప్పుడప్పుడు సెలవులు తీసుకున్న సంవత్సరానికి కనీసం 300 వచనాలు కంఠస్థం పెట్టేవారంట. అధ్యాయాలు కాకుండా అది వేరు, తను వాళ్ళ అన్నయ్య. ఇలాగని జీవితంలో ఎన్ని వచనాలు హృదయంలో పెట్టుకున్నారు, దానివల్ల ఈ రోజున ఏ సందర్భానికి ఏ వచనం అవసరమైనా హృదయంలో దాగి ఉన్న వచనం బయటకు వస్తుంది. నోటు ద్వారా ప్రజలకు బోధించడానికి హృదయంలో ఉన్న వాక్యము సహాయపడుతూ ఉంది. వాక్యము పవిత్రమైనది, అది దేవుని వాక్యము, వాక్యమే దేవుడు. కాబట్టి పిల్లలైన మీరు రోజు రోజు వాక్యము చదవండి, కంఠస్థం పెట్టండి, హృదయంలో పెట్టుకోండి. కొలసీ 3:16 అంటాడు, లెట్ ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్ డ్వెల్ ఇన్ యు రిచ్లీ విత్ ఆల్ విజడమ్. క్రీస్తు వాక్యము సమస్త జ్ఞానముతో మీ హృదయంలో సమృద్ధిగా నివసింపనీయుడి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ వాక్యమును మా హృదయంలో పెట్టుకున్నప్పుడు మేము నీ ఎదుట లోకములో జీవిస్తున్నప్పటికీ పాపము చేయలేము, భయపడతాం, దేవునికి భయపడతాం, పాపములకు భయపడతాం. పిల్లలందరూనైనా రోజుకొక వచనము వారి హృదయములో భద్రపరచుకోవడానికి, వారానికి ఒక అధ్యాయము కంఠస్థం పెట్టడానికి, సంవత్సరములో ఎన్నో వచనాలు ఎన్నో వాక్యాలు వారి హృదయములో నెమరు వేసుకోవడానికి, వారు పెద్దవారు అవుతుండగా యవనస్తులు అగుచుండగా నీ వాక్యము చేత వాక్యము ద్వారా నడిపించబడ్డానికి ఈ పిల్లలందరినీ దీవించండి, మీరే మహిమ పొందండి.
యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనందరకు, ప్రాముఖ్యంగా ఆర్బీసీ సండే స్కూల్ పిల్లలు, ఇంకా ఇతరులు ఎవరెవరు చూస్తున్నారో వారు అందరికీ దేవుని కృప విస్తారంగా కలుగునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.